రామన్పేట వ్యవసాయ సహకార సంఘంలో అక్రమాలు జరగాయన్నది అవాస్తవమని సొసైటీ చైర్మన్ మాదే చంద్రం మరియు పాలకవర్గ సభ్యులు తెలిపారు. మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలో నేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చైర్మన్ చంద్రం అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సొసైటీ డైరెక్టర్ దేవుడు నరసింహులు సొసైటీలో అక్రమాలు జరిగాయని ఆరోపించడంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం పాలకవర్గ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ డైరెక్టర్ దేవుడి నరసింహులకు ముగ్గురు పిల్లలు ఉన్నారన్న సమాచారంతో నరేందర్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేయగా ఈ నెల 28న కోర్టులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అనర్హత వేటు పడుతుందని భయంతో సొసైటీపై ఆరోపణలు చేస్తున్నారని సొసైటీ సభ్యులు తెలిపారు. దేవుని నర్సింలో గోనె సంచుల కొనుగోలు అక్రమాలు జరిగాయని ఆరోపించిన నేపథ్యంలో గోనె సంచులు సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేయమని జిల్లా కేంద్రం నుండే గోనె సంచులు పంపిణీ జరుగుతాయని తెలిపారు. తాము అక్రమాలపై ఎలాంటి విచారణ చేసిన సిద్ధమని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ బక్కన గారి సులోచన, సభ్యులు సుధాకర్ రెడ్డి, ఊరేం లక్ష్మారెడ్డి, రామావతి లక్ష్మి, లద్ద నిర్మల, నర్సింహులు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవుడు నరసింహారావు డైరెక్టర్ నిన్న సొసైటీ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ నాయకులతో నాపై మా సిఓపై మా పలకవర్గంపై అవినీతి ఆరోపణలు చేసిండు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, డైరెక్టర్ పదవి పోతుందని ఆకాశతో ఆరోపణలు చేసిండు. గోనె సంచుల విషయంలో కూడా చేయడం జరిగింది. గోనె సంచులు అనేది ఆర్డీఓ ద్వారా సివిల్ సప్లై ద్వారా సెంటర్లకు పంపించడం జరుగుతుంది. అది అఫీషియల్గా సిఓ అధికారంలోనే జరుగుతుంది. అది పాలకవర్గానికి సంబంధం ఉండదు. పిల్లలు ఉన్నారని చేసిన ఫిర్యాదుతో తన పదవి పోతుందని ఆకాశతో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నాపై శుక్రవారమైన నాయకులతో కలిసి చేసిన ఆరోపణ పూర్తిగా అవసరమని నేను ఖండిస్తున్నాను. డైరెక్టరు, నేను ఇది రెండోసారి డైరెక్టర్ కొనసాగుతున్నాను. అయితే ఫర్టిలైజర్ ఫ్రాడింగ్ అనేది ఈ పీరియడ్లో జరగలేదు. పోయినసారి పీరియడ్లో ఫర్టిలైజర్ ఫ్రాడింగ్ జరిగింది. వాళ్ళ మీద ఈ బాడీ వచ్చిన తర్వాత దేవుడు నరసింహులు కానీ అయిలే కానీ మేమందరం చైర్మన్తో సహా అందరం తీర్మానం చేసినాం. దాన్ని డిఎల్సీఓకి పంపించడం జరిగింది. వాళ్ళ మీద నోటీసులు వచ్చినాయి. అది కోర్టు విషయంలో ఉన్నది, అది నడుస్తుంది. ఈ విధంగా నరేందరు వాళ్ళ అమ్మ డైరెక్టర్ అయితే వాళ్ళ అమ్మ డైరెక్టర్ను మహిళలు రావద్దు, వాళ్ళ భర్తలే రావాలి అని చెప్పి వాళ్ళు వేధించారు. అరే ఏమవుతుంది భయ్, అందరం నడిపిస్తే ఏమవుతుందని చెప్పి అందరం అంటే వాళ్ళు వెళ్ళలేదు. లేకపోతే సీఓకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ముందు రోజు మీటింగ్ ముందు రోజు వాళ్ళు రావద్దని చెప్తే మహిళలను రానియలేదు. రానియకపోతే కూరని వినలేదు. లేకపోతే తెల్లారి మీటింగ్ పెట్టడం జరిగింది గతంలో 3 మంత్స్ క్రితం. నిన్న దేవుడు నరసింహులు డైరెక్టర్ గారు సొసైటీ పైన, చైర్మన్ పైన, పాలకవర్గం పైన చేసిన ఆరోపణలు అవాస్తవం. దానికి కారణం ఏంటనగా సొసైటీలో వచ్చేసి మా అమ్మగారు డైరెక్టర్గా నేను మా అమ్మగారు తీసుకొచ్చడం తీసుకోకపోవడం జరుగుతుంది. సొసైటీలో వాళ్ళు ఏమన్నా మీ అమ్మగారు మేము చెప్పినప్పుడు సంతకం పెట్టట్లేదు. మేము చెప్పినప్పుడు సంతకం పెట్టాలి. తీర్మానం మేము చెప్తే ఫైనల్. మేము లోకల్ బాడీ, సొసైటీ మాది అన్న డిమాండ్ విషయంలో వాళ్ళకి వస్తే ఆ తీర్మానం ఏంటి విషయం తెలుసుకుంటే చైర్మన్ గారిని సీఓ గారిని డబుల్ డిమాండ్ చేయడం, 10,000 తీసుకోవడం, మేము చెప్పిన 4 అభ్యర్థులను తీసుకొస్తాం సంతకాలు పెట్టిస్తాం, 2,000, 10,000, 20,000, 30,000 డిమాండ్ చేస్తాం అన్న విషయం నా దృష్టికి వచ్చింది. అన్నప్పుడు నేను వాళ్ళని కట్ చేసుకొని మా అమ్మగారు నాకు చెప్పకుండా సంతకాలు పెట్టదని చెప్పాను. చెప్పిన రోజు నేను మా అమ్మని తీసుకొని మీటింగ్ వచ్చాను. వచ్చిన రోజు మా అమ్మగారు నా కొడుకున్న కన్సల్ సెక్రటరీ అని తెలుసుకొని సంతకం పెడతాను అనగా మా అమ్మగారిని ఒక గిరిజన మహిళని చూడకుండా మా అమ్మని కిందకు బయటకు వెళ్ళిపోయినతో సంబంధాలని చెప్పేసి మా అమ్మని కిందకు పంపించి చైర్మన్ గారి దగ్గర సీఓ దగ్గర నుంచి అదేంటి దానికి తీర్మానం బుక్ తీసుకొని వాళ్ళు కొట్టివేసి నానా బుక్లు మాట్లాడడం జరిగింది.